అనేది మనకు లేదు. మనం ఈ హిందుగాలు బొందుగాలు ఈ దిక్కుమాలిన దరిద్రంగాల చేతిలో పడి విలవిల్లాడుతున్నది ఈ దేశం. ఈ దేశం బాగుపడాలంటే అంతర్జాతీయ స్థాయిలో ఇతర దేశాలకు ధీటుగా తల ఎత్తుకొని ముందుకు పోవాలంటే ఈ ఇద్దరు దరిద్రులను తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ బీజేపీలను తరిమి కొడితేనే ప్రత్యామ్నాయ సమాఖ్య రాజకీయాలు ఈ దేశంలో వస్తాయి. రాష్ట్రాల పెత్తనం నడవాలి, రాష్ట్రాల కోరికలు మన్నించబడాలి, కేంద్రం చేసే పనులు కేంద్రం చేయాలి, న్యాయ వ్యవస్థలో సంస్కరణలు రావాలి, శాసన వ్యవస్థలో రావాలి, ప్రభుత్వాల నిర్మాణంలో రావాలి. ఇంత పెద్ద దేశానికి ఒక సుప్రీంకోర్టు ఉంటుందా? సుప్రీంకోర్టు తీర్పిస్తే అది లా. ఎక్కడో ఏదో రాష్ట్రంలో జరిగే చిన్న దాని మీద ఒక జడ్జిమెంట్ వస్తే అది మొత్తం దేశానికి వర్తిస్తానా? ఈ విధానం సరి అయిందేనా కాదు? న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు రావాలి, పరిపాలనా విధానంలో రావాలి, కేంద్రం కేంద్రం పనిచేయాలి, రాష్ట్రాలు రాష్ట్రాలు పనిచేయాలి. ఇవి జరగాలంటే దేశంలో ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు శాసించేటువంటి, రాష్ట్రాలు హక్కులు కలిగి ఉండేటువంటి ఫెడరల్ ఫ్రంట్ గవర్నమెంట్ రావాలి, సమాఖ్య ప్రభుత్వం రావాలి. దానికోసం నేను మీ బిడ్డగా మీకు మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ కథ దగ్గర పడతా ఉంది, మంచినీళ్ళ కోత దగ్గర పడ్డది, సాగునీళ్ళ కోత 5-6 నెలలైతే కథమైతుంది, కరెంటు బాధలు రావు, ఆర్థికంగా బ్రహ్మాండంగా పురోగమిస్తున్నాం, ఒక అద్భుతమైన రాష్ట్రంగా తయారు చేస్తా ఉన్నాం. మీరు జీవిస్తే మీరు ఆశీర్వదించి పంపిస్తే ఈ దేశం తర్వాత కూడా మార్చడానికి నేను ప్రధానమైన పాత్ర పోషిస్తానని మనవి చేస్తా ఉన్నా. 100% ఈ 16 ఎంపీలతో కాదు, ఇంకా 100-150 మంది ఎంపీలను జమ చేసి దేశ రాజకీయాలను తెలంగాణ ప్రభావితం చేయాలి. తెలంగాణ దేశానికి ఒక చోదక శక్తి కావాలి, తెలంగాణ దేశానికి ఒక దిక్సూచి కావాలి. అనేక పథకాలలో దేశానికి ఎట్లయితే ఇప్పుడు మార్గదర్శకంగా ఉన్నామో, దేశంలో నంబర్1గా ఉన్నామో, అదే పద్ధతిలో ఇంకా చాలా విషయాలు నేను చెప్తే తెల్లారిదాకా చెప్పచ్చు. నేను అంతా చెప్పి బోరు కొట్టాను, కానీ ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయి, ఎన్నో మార్పులు రావాల్సిన అవసరాలు ఉన్నాయి. దానికోసం మీ ఆశీర్వచనం కావాలి, మీ బలం కావాలి. చివరిగా నేను ఒకటే మాట మీ ముందు పెడతా ఉన్నా, కరీంనగర్ లో మీ ఆజ్ఞ తీసుకొని ఈ ఎన్నికల తర్వాత సంభవించే పరిణామాలు చూసి ఒకవేళ అవసరమైతే జాతీయ పార్టీని కూడా స్థాపించి భారతదేశం మొత్తం ఒకటి చేస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఈ మాట కరీంనగర్ గడ్డ నుంచే చెప్పాలి, ఇది కలిసి వచ్చిన గడ్డ అని చెప్పి, పోరాటాల గడ్డ అని చెప్పి ఇక్కడి నుంచి నేను మనవి చేస్తా ఉన్నా. ఎవరో ఒకరు నడుము కట్టకపోతే ఆనాడు కూడా అందరూ అనుకుంటున్న నేను కూడా పెదవులు తప్పరిస్తే తెలంగాణ రాకపోయాల. 200 పెన్షన్ 2000 కాలే వచ్చినాయి జన్మల, ఆ పేదల వలన ఆదుకుందరా? ఇతరా సమైక్య రాష్ట్రమే ఉంటే ఇయ్యాల కూడా పేదలను ఎవడాదుకుంటుండే? ఇలా కాళేశ్వరం కనబడుతుండేనా? మిషన్ భగీరథ వస్తుండేనా? 24 గంటల కరెంట్ వస్తుండేనా? ఆనాడు మీ దీవెనతో ధైర్యం చేసిన నడుము కట్టే కాబట్టి ఇలా తెలంగాణ వచ్చింది. పేదలను ఆదుకుంటున్నాం, రైతులను ఆదుకుంటున్నాం, అందరిని కాపాడుకుంటున్నాం, అన్ని వర్గాల ప్రజలను కాపాడుకొని ముందుకు పోతున్నాం. అదే పద్ధతిలో ఈరోజు దేశానికి అవసరమవుతున్నది. కాబట్టి మీ దీవెనతోని ఖచ్చితంగా దేశ రాజకీయాలను ప్రభావితం చేయడానికి నా చివరి రక్త బొట్టు వరకు కూడా పోరాటం చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎక్కడో ఒకటి ఎవడో ఒకటి తెగించాలి, ఎక్కడో ఒకటి ఎవడో ఒకటి పిడికిలు ఎత్తాలి, దేశాన్ని ప్రభావితం చేయాలి, ప్రజలను నడిపించాలి. ఆ సమయం దగ్గర పడుతున్నది. ఈ దరిద్ర పార్టీ బీజేపీ, కాంగ్రెస్, కాంగ్రెస్ ముక్త భారత్, బీజేపీ ముక్త భారత్ కాదు, కాంగ్రెస్ బీజేపీ ముక్త భారత్ కావాలి. ఈ రెండు దరిద్రం పార్టీలు ఏవైతున్నాయో వీళ్ళు ఏం చేయలే, వీళ్ళు ఏం చేసినో బయటపడ్డది, వీళ్ళ సంగతి తెలిసిపోయింది మనకు. గోల గోల వీడిని వాడుతిట్టా, వాడిని వీడితిట్టా, తూకిస్తా, మైకిస్తా, ఈ రాజకీయాలు తప్ప పేద ప్రజలను కానీ రైతులను కానీ మంచినీళ్ళ కోత కానీ సాగునీళ్ళ కోత కానీ పట్టించుకున్న పాపాన్ని ప్రభుత్వాలు పోలే. మౌలికమైన వసతులు రాలే, అనేకమైన మార్పులు తెచ్చే అవసరం ఉంది, స్ట్రక్చరల్ చేంజెస్ రావాలి, అన్ని వ్యవస్థల్లో రావాలి. రావాలంటే ఖచ్చితంగా రాజకీయాలు తీవ్రంగా ప్రభావితం కావాలి. అటువంటి రాజకీయాల కోసం మీ దీవెన పొందుదామని నేను వచ్చిన. ఎల్లుమంటారా నన్ను జాతీయ రాజకీయాల్లోకి? ఎల్లుమంటలంతా పిడికిలు ఎత్తాలి ఒకసారి దయచేసి. అక్క మీరు కూడా ఎత్తాలే. వెళ్ళాను నేను దేశ రాజకీయాలలో,
గ్యారంటీగా తెలంగాణ